హరిశంకర్ గారు ఇక్కడ సార్, చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ సార్, ఐఎమ్ ఆల్ యువర్స్. అసలు ఫనీ కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ 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 సార్, ఏంటంటే మీ ప్రతి సినిమా ప్రమోషన్స్లో, ఎస్పెషల్గా లాస్ట్ రెండు సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అవును, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన మూడేళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా. అవును. సో ఈ మూడేళ్లలో ఇంకా మంచి కథ ఏమైనా ఆయనకి డిజైన్ చేస్తారా? కానీ నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ, నాకు పోకిరి ఇస్ లైక్ నాకు ఒక ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు. సో ఎప్పుడు సినిమా తీసినా ఆయనతో పోకిరి లాంటి సినిమా తీయాలని అంతే. అని నేను ఎప్పుడు కట్ చెప్పలేదు, బట్ ఐ ట్రై. హరిశంకర్ గారు సార్, సార్ అంటే రవితేజ గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో, ఇట్స్ లాంగ్ బ్యాక్ షాక్ కానీ మిరపకాయ కానీ, అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను నిన్ననే చెప్పానండి, నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముడిని జాబ్లో పెట్టాడు, అది సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు. ఇంకా మన బతుకు మనం బతకాలి. పద్దాకి వెళ్ళి సినిమా అడిగితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మధ్యలో రెండుసార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం ఆశ, దాటుద్దా లేదని మీరు చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసామండి. అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్తో వచ్చినా కూడా షాక్ అంటున్నారా? షాక్ మీరు చాలా మొహమాట పడుతున్నారు. ఫ్లాప్ అది, సరే సార్, అది తక్కువ టాక్ వచ్చింది, కొంచెం బాగుంది ఏదో చెప్తున్నారు మీరు. మాకైతే నచ్చింది యాక్చువల్లీ. యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ రవితే గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది. ఆ షాక్ మీలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను మూడేళ్ళు ఖాళీ కూర్చున్నా రెడీ. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయనతో? వెరీ సూన్. ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి, ఇమీడియట్గా నా పనులు ఉంటాను. యా